లక్షలాది మందికి ఉపాధి ఉద్యోగ కల్పనలో ఈ దేశంలోనే గొప్ప పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ సభను ఉద్దేశించి వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇంతేనా నర్సంపేటలో ఇంతేనా సౌండ్? జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలి ఒక్కసారి. జై తెలంగాణ. నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే మీరు గ్రాడ్యుయేట్ ఓటర్లేనా కాదా అని. చాలామంది స్కూల్ పిల్లల్లా ఉన్నారు, ఇంకా చిన్నపిల్లల్లా ఉన్నారు, అందుకే డౌట్ వచ్చిందప్ప మీ మీద నమ్మకం లేక కాదు. గౌరవనీయులు, పెద్దలు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు, నిజానికి మాజీ అనాలంటే బాధగుంది, మాజీ శాసనసభ్యుడు అనాలంటే బాధగుంది, కానీ మంచి ఉద్యమకారుడు, ఉద్యమ బిడ్డ, మొదటి నుంచి నర్సంపేటలో గులాబీ జెండాని భుజాన వేసుకొని ఉద్యమకాలం నాడు వరంగల్ రూరల్ జిల్లా కారుడు, ఉద్యమ బిడ్డ, తర్వాత మీ ఆశీస్సులతో మరి శాసనసభ్యుడిగా కూడా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయని కొన్ని వినూత్నమైన కార్యక్రమాలను కూడా నర్సంపేటలో చేసినప్పటికీ మరి కొన్ని కారణాల వల్ల మొన్న జరిగిన ఎన్నికల్లో కొద్దిసేపు ఓటమి పాలైనప్పటికీ ఎల్లవేళల ప్రజల్లోనే ఎల్లవేళల నర్సంపేటలోనే ఉంటూ మీకు సేవలు అందిస్తున్న అన్నగారు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి, గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు, సోదరులు, మా తమ్ముడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు, పెద్దలు, ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసిన రవీంద్రరావు గారికి, అదేవిధంగా డిసిఎంఎస్ అధ్యక్షులు సోదరులు మన నాయక్ గారికి, అదేవిధంగా సోదరి పెద్ది స్వప్న గారు, తమ్ముడు సతీష్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, వేదికపైన నేను ఎవరోళ్ళు పేర్లు అయితే చెప్తలేను, జర మనుషుల్నే తిట్టుకోండి, బయటికి తిట్టకండి. అందరికంటే ముఖ్యంగా వేదిక ముందున్న మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళందరికీ, ముందున్న పాత్రికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సుదర్శన్ రెడ్డి గారు 11 గంటలకే మీటింగ్ అంటే నేను నమ్మలేదు. ఇంత పొద్దున పొద్దున్నే ఎక్కడ పెడతావు, జర మీరు లొల్లి బండి రాదే, ఎవరు లొల్లి పెడుతున్నారు నీ మీద? సరే సరే, దానికి లొల్లి ఎందుకు? మరి పొద్దున పొద్దున్నే మీటింగ్ పెడతా అంటే నేను నమ్మలేదు. కానీ బ్రహ్మాండంగా కేవలం గ్రాడ్యుయేట్ ఓటర్లతో మాత్రమే పరిపూర్ణమైన మీటింగ్ నిర్వహించినందుకు ముందుగా సుదర్శన్ రెడ్డి గారికి, మా పార్టీ నాయకత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సోదరులారా, సోదరి మనలారా, మీ అందరితో హృదయపూర్వకంగా ఒకటే విజ్ఞప్తి, ఈ ఎన్నికతో లేదా ఈ ఎన్నిక ఫలితంతో మరి ప్రభుత్వం కూలిపోయేది లేదు, ప్రభుత్వం తారుమారు అయ్యేది లేదు. సరిగ్గా 6 నెలల కిందటనే శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఆ శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు మేమందరం కూడా పెద్దలు కేసీఆర్ గారితో సహా మేమందరం కూడా ప్రతి పట్టణానికి వచ్చినాము, ప్రతి నియోజకవర్గానికి వచ్చినాము, చాలా స్పష్టంగా మీకు చెప్పినాము, దయచేసి మోసపోకండి, మోసపోతే ఘోషపడతారని చెప్పి మరి ప్రతి గల్లీలో, ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ చెప్పినాము. కానీ కారణాలు ఏమైనప్పటికీ ప్రజలు కొన్ని వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో చూపెట్టిన వైకుంఠాన్ని నమ్మిండ్రు, నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ఏమన్నారా అన్నాడు, 6 నెలల కిందట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి దయచేసి గుర్తు తెచ్చుకోండి. నాకు తెలిసి బహుశా ఈ రూమ్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా 95% మంది రైతు బిడ్డలు లేదా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయలేవట్టండి, దాదాపు 100%, కొద్ది మంది తప్ప 95% దాకా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. మరి రైతు కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలుగా, చదువుకున్న విద్యావంతులుగా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. 6 నెలల కిందట తెలంగాణలో వ్యవసాయం పరిస్థితి ఏంది, ఈరోజు ఏంది ఆలోచించండి. 6 నెలల కింద మీరు విన్న అందమైన నినాదాలు ఇవాళ ఎక్కడ పోయినాయి ఆలోచించండి. ఏమన్నారు అన్నాడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు రేవంత్ అన్న మాట, నాకు ఓటు వేయండి, కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినాడు, నాకు మీరు అవకాశం ఇస్తే
నేను ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ మీద పెడతా. కేసీఆర్ గారి ద్వారా 1 లక్ష రూపాయల రుణం మాఫీ తీసుకున్న వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు పోండి, కొత్తగా 2 లక్షల రూపాయల లోన్ తెచ్చుకోండి. నేను రాగానే డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం నేను పెడతా అన్న మాట గుర్తుందా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, చాలా విషయాలు చెప్పినారు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రైతు బిడ్డలుగా ఆలోచించమని కోరుతా ఉన్నా. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది, ఇంకో 4 రోజులైతే జూన్ 9 వస్తుంది, 6 నెలలు గడిచిపోతుంది. మొదటి రోజే సంతకం పెడతా అని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం చేయాలి? విద్యావంతులు ఏ నిర్ణయం తీసుకోవాలో దయచేసి మీరు ఆలోచించాలి. అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, కేసీఆర్ గారు 10,000 రూపాయలు ఇస్తున్నాడు రైతు బంధు, మా ప్రభుత్వం వస్తే 10,000 కాదు 15,000 ఇస్తాం, రైతు బంధు కాదు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ గారు భూ యజమానులకే ఇస్తున్నాడు, భూస్వాములకే ఇస్తున్నాడు, మా ప్రభుత్వం వస్తే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు భూమున్నోళ్ళనే పట్టించుకుంటున్నాడు, మా ప్రభుత్వం వస్తే రైతు కూలీలను కూడా పట్టించుకుంటాం, నెలకు 1,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు మరి రైతు కూలీలకు కూడా ఇస్తా అన్నాడు. రుణమాఫీ జరిగిందా? జరిగిందా జరగలేదా? నర్సంపేటలో ఏమైనా స్పెషల్గా జరిగిందా? జరిగిందా జరగలేదా? జరిగితే జరిగిందని చెప్పండి, జరగకపోతే జరగలేదని చెప్పండి. జరిగిందా లేదా? జరగలేదు. పోని కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా? 10,000 పోయి 15,000 వచ్చిందా? వ్యవసాయ రైతు కూలీలకు 12,000 వచ్చిందా? ఇవన్నీ 100 రోజుల్లో చేస్తానన్న మాట నెరవేరిందా? నెరవేరలేదు. ఒక్కసారి ఎవరి చేతిలోనన్న మోసపోతే, మొదటిసారి మోసపోతే మోసం చేసినోడిది తప్పైతుంది. మొదటిసారి మోసం జరిగితే మోసం చేసిన వాడిది తప్పు, కానీ రెండవసారి కూడా మళ్ళీ వాడి చేతిలోనే మోసపోతే ఈసారి మాత్రం తప్పు, మోసగించబడ్డ వాడిదైతుంది మనదైతుంది. ఆలోచించండి, అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో అరిచేతిలో వైకుంఠం, మంచి బ్రహ్మాండమైన ఈస్ట్ మన్ కలర్ రంగుల సినిమా చూపెట్టిండ్రు, ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తామని. ఇవాళ పరిస్థితి ఏంది తెలంగాణలో? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇవాళ ఈ ఎండాకాలం ఎట్లుందో ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే అనేటోళ్ళు ఒక్కసారి చేయలేవటండి, నా కోసం లావటకండి, మొహమాటానికి లావటకండి, నిజంగా కూడా మీకు నిజంగా సిన్సియర్గా అనిపిస్తేనే లావటండి తప్ప లేకపోతే వద్దు. నా విజ్ఞప్తి ఏమంటే, మీ కళ్ళ ముందే మార్పు మార్పు అన్నారు నర్సంపేటలో, మార్పు తెచ్చుకున్నారు. మరి మార్పు బాగుందా? వచ్చిన మార్పు, కరెంటు పోతున్నది, టైంకు విత్తనాలు దొరకలేవు, టైంకు ఎరువులు దొరకవు, టైంకు రైతు బంధు పడదు. కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లు వేసేటప్పుడు పడుతుండే రైతు బంధు, కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు వేసేటప్పుడు రైతు బంధు పడుతుండే, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఓట్లు వేసేటప్పుడు రైతు బంధు వేస్తున్నాడు. ఒక గది మార్పు, గది తేడా. డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు ఇవాళ మేలో పడుతున్నది అంటే వాళ్ళు చెప్పిన మహామార్పు, వాళ్ళు చెప్పిన గొప్ప మార్పు, వాళ్ళు తీసుకొచ్చిన గొప్ప మార్పు ఇది. ఇవాళ పొద్దున్నే పేపర్ తీసి చూస్తే ఈనాడు పేపర్లో నిజంగా భయంకరమైన వార్త, మీ అందరికీ నర్సంపేటకు, నర్సంపేటలోని పేదలకు పెద్ద దిక్కుగా ఉన్నది దశాబ్దాల కాలంగా ఎంజీఎం ఆసుపత్రి. నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో ఒకటి కాదు రెండు కాదు 5 గంటల పాటు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 దాకా కరెంటు లేదు. కరెంటు లేదు అంటే మన ఇళ్లలో పోతేనేమో ఫ్యాన్ బంద్ అవుతుంది, బుగ్గ బంద్ అవుతుంది, కానీ ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతే, ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది, నవజాత శిశువుల పరిస్థితి ఏంది, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది? ఇదేనా మార్పు? ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు? దయచేసి ఆలోచించండి. మీ అందరితో మనస్ఫూర్తిగా కోరేది, ఒక్క రైతులను మాత్రమే మోసం చేయలేదు, ఇక్కడికి వచ్చిన మా గ్రాడ్యుయేట్ చెల్లెళ్లను, మా గ్రాడ్యుయేట్ తమ్ముళ్ళను అడుగుతా ఉన్నా, మీకు మా మీద నెత్తి నిండా కోపం నింపిపెట్టిండ్రు ఎలక్షన్ నాటికి. ఏమని, వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, వీళ్ళు ఉద్యోగ నియామకాలు చేయలేదు, పేపర్ లీకులు జరిగినాయి అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారం చేసినారు. ఒక్క మాట దయచేసి, నేను చెప్పేది వాస్తవమా కాదా మీరు ఇంటికి పోయినాక మీ మిత్రులతో చర్చించండి, గూగుల్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, నేను చెప్పింది వాస్తవం అయితేనే మాకు ఓటేయండి.
నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే గత 10 ఏళ్లలో 2014 నుంచి 2024 వరకు భారతదేశంలో నిజానికి అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒకటి కాదు, రెండు కాదు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ప్రచారం ఏం జరిగింది? 2 ఉద్యోగాలు గుడియలే, 3 ఉద్యోగాలు గుడియలే, ఆయన ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఈ ప్రచారంలో యూట్యూబ్ చూసి, మనం ఫేస్బుక్లు చూసి అదే ప్రచారంలో కొట్టుకొని పోయినాం. నేను ఎలక్షన్లప్పుడు అడిగినా, రాహుల్ గాంధీ గారిని అడిగినా, బీజేపీ నాయకత్వాన్ని అడిగినా, 10 ఏళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఏదన్నా ఉంటే దమ్ముంటే చూపెట్టండి, నేను పోటీ నుంచి తప్పుకుంటాను. ఆ రోజు చెప్పినా, ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, 10 ఏళ్లలో తెలంగాణ కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చిన ఒక్క రాష్ట్రం ఉంటే రేపు ఈ టైం కల్లా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నర్సంపేటలోనే పెట్టిపోతా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవం ఏంది? పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు. ఏం జరిగింది నర్సంపేటలో కానీ తెలంగాణలో కానీ? వాస్తవాలు ఒకలాగుంటే మేము చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం. మీ తప్పు కాదు, మా తప్పే. చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం. మొత్తం తెలంగాణలోనే అత్యద్భుతమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 24 అంతస్తుల్లో MGM హాస్పిటల్ కొత్తగా వరంగల్లో కట్టి కూడా దాని గురించి చెప్పుకోలేకపోయినాం. మీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆయన చొరవతో వరంగల్ జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజీలు నర్సంపేటలో పెట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ తెచ్చి కూడా చెప్పుకోవడంలో ఫెయిల్ అయినాం. నర్సింగ్ కాలేజ్ తెచ్చి చెప్పుకోలేకపోయినాం, మెడికల్ కాలేజీ తెచ్చి చెప్పుకోలేక ఫెయిల్ అయినాం. కనీసం డిగ్రీ కాలేజీ కోసం కొట్లాడే నర్సంపేటలో మెడికల్ కాలేజీ వస్తుందని కలలోనైనా ఎవరన్నా అనుకున్నారా? కలలో అనుకోనిది చేసి కూడా ఓడిపోవడం అంటే మరి ఇది ఎక్కడ దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. కేవలం మేము చెప్పుకోలేకపోవడమే, మిమ్మల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం, చెప్పుకోలేకపోయినాం. ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ జీతాలు తీసుకునే ఉద్యోగాలు ఎక్కడున్నారో తెలుసా? ఉద్యోగులు ఎక్కడున్నారో తెలుసా? మన తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత 73% జీతాలు పెంచిండు ప్రభుత్వ ఉద్యోగులు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాకు దూరమైనారు. ఎందుకో తెలుసా? 73% ఎక్కడో పోయింది, కానీ మొదటి తారీఖు రోజు జీతాలు పడలేదన్నదే మెయిన్ వార్త అయింది. కరోనా తర్వాత రైతు బంధు ఆగొద్దు, ఆసరా పెన్షన్లు ఆగొద్దు, కళ్యాణ లక్ష్మి ఆగొద్దు, పేదవాళ్ళ కార్యక్రమాలు ఆగొద్దు అని చెప్పి కేసీఆర్ గారు అవసరమైతే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు ఓ 4 రోజులు ఆలస్యంగా ఇస్తే ఏమవుతుందా అని కొన్ని రోజులు కరోనా తర్వాత ఆపితే దాన్ని పట్టుకొని యూట్యూబ్లో గోరంతలు కొండంతలు చేసి సిలువలు పలువలు చేసి అసలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలే ఇస్తలేరు వీళ్ళు అని చెప్పి బదనాం చేసి వాళ్ళు మాకు దూరమైంది. ఒకవైపు ఉద్యోగాలు ఇచ్చి మీకు అది చెప్పుకోలేక మీకు దూరమైన చిన్న చిన్న విషయాల్లోనే గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వల్లనే 1.8% తేడాతో మొన్న ఓటమి పాలైనాం. మరి ఈరోజు అందుకే ప్రతిపక్షంలో ఉన్నాం. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే, ఈ ప్రభుత్వం అలవి గాని హామీలు, 1-2 కాదు 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు 6 గ్యారంటీల్లో, అవన్నీ 100 రోజుల్లో అమలు చేస్తా అన్నారు. ఎన్నెన్నో మాటలు చెప్పినారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ ముఖ్యమంత్రి గారి మాటలు వింటుంటే, ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దల మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ముఖ్యమంత్రి గారు మొన్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్తున్నాడు, 6 గ్యారంటీలకు గాను 5 గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు. ఒక్కసారి మీరు చెప్పాలి నాకు, ఒక్క గ్యారంటీ అని అమలైందా పూర్తిగా? ఒకటే ఒకటి అమలైంది, ఏదది? ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్సు అందం చెప్పగాదు. అలా ఆడవాళ్ళేమో తన్నుకుంటాను, మగవాళ్ళేమో తిట్టుకుంటాను. సీట్ల కోసం మీరేమో తన్నుకున్నాడు గుద్దుకున్నాడు అవుతున్నది, మగవాళ్ళేమో టికెట్లు కొని మాకు సీట్ దొరకపాయని వాళ్ళు తిట్టుకుంటాను. వాస్తవమా కాదా మీరే చెప్పాలి. అది తప్ప ఇంకొకటన్నా అమలైందా? నెలకు 2500 వస్తాయన్నారు, వస్తున్నాయా? నిజంగా మీరు అబద్ధం చెప్తున్నారు నా, వస్తున్నాయి, పక్కా వస్తున్నాయి. రాహుల్ గాంధీ చెప్తున్నాడు మన నిర్మల్కి వచ్చిండు 2500 చాలా అయినాయి, పడుతూనే ఉన్నాయి అంటుండ్రు. మరి నర్సంపేటలో పెద్ద సుదర్శన్ ఆపుతుండేమో నాకు తెలియదు, కానీ పడుతున్నాయట. ప్రియాంక గాంధీ చెప్తున్నది ఉత్తరప్రదేశ్లో పడుతూనే ఉన్నాయి, తెలంగాణలో చాలా అయిపోయింది, మహాలక్ష్మి 2500 మా ఆడపిల్లల ఖాతాల్లో వేస్తూనే ఉన్నాం, రేపు దేశమంతా వేస్తామని చెప్పి అక్కడ పచ్చి అబద్ధాలు. 6 గ్యారంటీల్లో 5 అమలైపోయినాయని ముఖ్యమంత్రి గారి బొంకుడు, ఇవన్నీ కనబడతలేవా మనకు? మరి ఈ పరిస్థితుల్లో నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా,
ఇక్కడ మీరందరూ కూడా దాదాపుగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం నాకు రావాలి, ప్రవేశ పరీక్షలు రాయాలి, జాబ్ క్యాలెండర్ రావాలి, రిక్రూట్మెంట్ జరగాలని కోరుకున్నటోళ్ళే 95-96% మీరు ఇక్కడ ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అంటే నోటిఫికేషన్ ఇవ్వాలి, రిటర్న్ టెస్ట్ పెట్టాలి, అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు, గాడిద గుడ్డించిండు, ఏమి ఇవ్వలేదు. తోరు జాబ్ క్యాలెండర్ అన్నాడు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యలేదు కానీ, నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్తున్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? పెళ్లి చేసుకోలేదు, సంసారం చేయలేదు, కానీ పిల్లలు మాత్రం పుట్టినట్ట. నోటిఫికేషన్ ఇవ్వలేదు, రాత పరీక్ష పెట్టలేదు, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి గ్రాడ్యుయేట్ ఓటర్లుగా మనం నమ్ముదామా? నమ్మి మళ్ళీ తిరిగి మోసపోయి వాళ్ళకే ఓటేద్దామా? ఆలోచించండి. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరంలో, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి కేబినెట్ లో మెగా డిఎస్సి 50,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి అన్నాడు. అయ్యిందా? మెగా డిఎస్సి పడ్డదా? 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందా కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అంటుండు. మరి ఇక్కడ నుంచి ఎట్లా జరిగింది చమత్కారం? ఎట్లా జరిగింది అంటే ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు. ఆనాడు పరీక్షలు పూర్తయి, కేవలం లీగల్ సమస్యలు మిగిలితే, చిన్న చిన్న సమస్యలు మిగిలితే అది ఈయన రాగానే పూర్తయితే ఆ కాగితాలు ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలు అని చెప్పి అలా అదరగొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి విజ్ఞులు, విద్యావంతులు, విచక్షణ కలిగిన వాళ్ళు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు విద్యావంతులు. సమాజానికి దిక్సూచిగా ఉండేది మీరు, సమాజానికి దిశానిర్దేశం చేసేది మీరు, తెలివని వాళ్లకు తెలియజెప్పేది మీరు. మరి మీరు కూడా మోసపోతారా లేక మేలుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళకి అవకాశం ఇస్తారా? ఆలోచించండి. ఇవాళ మా పార్టీ తరఫున, బీఆర్ఎస్ తరఫున ఒక విద్యావంతుడు తమ్ముడు ఇంక ఇక్కడ చేరుకుంటున్నాడు, ములుగు నుంచి బయలుదేరుస్తున్నాడు. రాకేష్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినారు. ఎవరు ఈ రాకేష్ రెడ్డి? ఈ రాకేష్ రెడ్డి ఎవరు అంటే మీలాగనే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ. పక్కనే ఉండే వర్ధనపేట నియోజకవర్గంలో వంగాపహాడ్ అనే ఒక ఊరు, అక్కడ ఒక రైతు కుటుంబంలో పుట్టిండు. చదువుకున్నాడు బాగా, చదువుకొని ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంకు కూడా సంపాదించిండు. బ్రహ్మాండమైన స్టేట్ ర్యాంకు వస్తే దాంతో బిట్స్ బిలానీలో సీట్ వచ్చింది. అక్కడ కూడా చక్కగా ఇంజనీరింగ్ చదువుకున్నాడు, మాస్టర్స్ కూడా అక్కడనే చదువుకున్నాడు, గోల్డ్ మెడల్ కూడా సంపాదించిండు. అక్కడి నుంచి అమెరికా పోయిండు గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. అమెరికాలో సిటీ బ్యాంక్లో, ఫేస్బుక్లో, జేపీ మార్గన్ చేజ్లో మంచి మంచి కంపెనీల్లో 7 ఏళ్ళు ఉద్యోగాలు చేసిండు. అక్కడి నుంచి 2012-13 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న తరుణంలో నేను కూడా నా పుట్టిన గడ్డ కోసం నేనేదన్నా చేస్తా అనే ఆలోచనతో లక్షలు సంపాదించుకుంటూ అక్కడే నిక్షేపంలాగుండే అవకాశం ఉండగా కూడా దాన్ని వదులుకొని ఇలా తెలంగాణకు వచ్చిండు. వచ్చిన తర్వాత 10-12 ఏళ్ల నుంచి ప్రజల మధ్యనే ఉన్నాడు, కలిసి పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు అవకాశం ఇస్తే, మీ దయ ఉంటే రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీ తరఫున గలం విప్పుతాడు. మరి వాళ్ళ అవతల వైపు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఆయన ఎవరో మీకు బాగా తెలుసు. తెల్లారి లేస్తే బూతులు తిట్టుడు, తెల్లారి లేస్తే పచ్చి గలీజు మాటలు మాట్లాడుడు, వెకిలి పనులు చేసుడు. గుణగణాలు, అభ్యర్థుల గుణగణాలు చెప్పినప్పుడు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు మీరు తెలుసుకోవాలి. ఇటుదిక్కేమో బ్లాక్ మంచి బ్రహ్మాండమైన గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు రాకేష్ రెడ్డి, ఇంకో దిక్కేమో మీ మెడలో ఉండే గోల్డ్ గుంజుకునే బ్లాక్ మెయిలర్ ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆలోచించుకోండి. దందాలు చేయడం బెదిరి, నేను అంటలేను దందాలు చేస్తుండే, వృత్తగానే అంటలేను, అకారణంగా అంటలేను. ఆయన అఫిడవిట్ ఆన్లైన్ ఉంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది, అఫిడవిట్ తీయండి. తీన్మార్ మల్లన్న అఫిడవిట్లో ఆయన రాసుకున్నాడు 56 కేసులు ఉన్నాయి ఆయన మీద, క్రిమినల్ కేసులు 56. ఎట్లాంటి కేసులు? ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసిన కేసులు, గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి అమ్మాయిల బొమ్మలు మార్ఫింగ్ చేసిండని పెట్టిన కేసులు, మీ అనుమతి లేకుండా, మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ నంబర్ని తీసుకుపోయి యూట్యూబ్లో ఫేస్బుక్లో పెడితే దాని మీద పెట్టిన కేసులు, బ్లాక్ మెయిలింగ్ చేసి దందాలు చేసి బెదిరించి కుటుంబం, ఒక కుటుంబం మొత్తమే ఆత్మహత్య చేసుకోబోతే ఆ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ మీదకి వెళ్ళి కేసులు. మొత్తంగా చూస్తే అద్భుతమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పనించుకున్నదంటే, గ్రాడ్యుయేట్ల ప్రతినిధిగా
ఒక 56 క్రిమినల్ కేసులు, 74 రోజులు చెంచల్గూడ జైలు, జైలు జీవితం అనుభవించిన ఒక మహానుభావునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మింగట పెట్టింది. మరి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, గ్రాడ్యుయేట్లకు ప్రతినిధిగా ఎవరుండాలి? ఒక వైట్ కాలర్ వర్కర్ ఉండాలనా, ఒక బ్లాక్ మెయిలర్ ఉండాలనా, ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉండాలనా, లేకపోతే ఒక క్రిమినల్, 56 కేసులు ఉన్న క్రిమినల్ ఉండాలనా? దయచేసి ఆలోచించండి. మాకు ఈ ఒక్క సీటుతోని గవర్నమెంట్ రాదు, గవర్నమెంట్ పోదు. కానీ ఏం జరుగుతుంది రేపు రాకేష్ రెడ్డి గెలిస్తే అంటే, నర్సంపేట యువత తరఫున, నర్సంపేట గ్రాడ్యుయేట్ల తరఫున రేపు శాసన మండలిలో గల్లా బట్టి అడిగే పరిస్థితి ఉంటుంది. ఏమైంది నా 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ పోయినాయి నోటిఫికేషన్లు అని అడిగేటోడు ఉండాలంటే అక్కడ మాట్లాడే దమ్మున్నవాడు ఉండాలి. ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు ఉండాలి. ఇవాళ కావాల్సింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళాలంటే ఉండాల్సింది, అక్కడ నిలవాల్సింది. ఇవాళ బాకాలుదే జర్నలిస్టులు కాదు, బాకాలుదే ఎమ్మెల్సీలు కాదు, ప్రభుత్వం బాజా బజాయించేటోళ్ళు ఉండాలి, ప్రభుత్వాన్ని గల్లబట్టి అడిగేటోళ్ళు ఉండాలి. ఏమైంది మా నిరుద్యోగ భృతి, 4000 ఇస్తాన్నావు ఏమైందని అడగాలి. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అని అడగాలి, ఎక్కడ పోయినాయి జాబ్ క్యాలెండర్ అని అడగాల. ప్రభుత్వాన్ని నిలదీసే వాయిస్ కావాలి తప్ప, ఇప్పుడు ధిక్కార స్వరం కావాలి తప్ప అధికార స్వరం కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ ఎన్నికల్లో మీరు రైతు బిడ్డలుగా, విద్యావంతులుగా మీరు గనక ఆలోచించి జరిగిన మోసాన్ని గ్రహించి మీరు నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ మోసపోతాం. మాకు ఒక ఈ ఎమ్మెల్సీతో మాకేం ప్రభుత్వం రాదు, మాకేం నష్టం లేదు, ఓడిపోయినా మాకేం నష్టం లేదు. కానీ నష్టపోయేది మీరు, ఎందుకంటే ప్రభుత్వం రేపు ఏమనుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ మేము నోటిఫికేషన్ లేకపోయినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసినరు, మేము 4000 రూపాయలు ఇయ్యమని చెప్పినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసినరు, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మాట తప్పినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసినరు, మేము మెగా డిఎస్సీ అన్నం మాట తప్పినాం అయినా గ్రాడ్యుయేట్లు మాకే ఓటేసినరు అంటే మమ్మల్నే నమ్ముతున్నారు అనే పరిస్థితి వస్తుంది. మీకు ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినరు, ఏమని పెట్టినరు, ఒక్క పరీక్షకు కూడా ప్రవేశ రుసుము ఉండదు, ఎంట్రన్స్ ఫీజు ఉండదు అని పెట్టింది. టెట్ పరీక్ష రాసిన వాళ్ళు ఉన్నారు, ఆయన ఎవరన్నా ఉన్నారు? టెట్ కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు 400 ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 2000 అయింది. 1000 రూపాయలు కదా మీ, నీకేమైనా డిస్కౌంట్ ఇచ్చిండేమో రేవంత్ రెడ్డి గారిని, 2000 అయింది, 2000 రూపాయలు అయింది. ప్రవేశ రుసుము ఉండదు అని చెప్పిన వాళ్ళు, కేసీఆర్ 400 పెడితే తిట్టిన వాళ్ళు, ఇలా 2000 చేస్తే కూడా మళ్ళీ వాళ్ళకే గుద్దితే, మళ్ళీ వాళ్ళనే నెత్తిన పెట్టుకుంటే రేపు దాన్ని 20000 చేయడా ఆలోచించండి. నేను మిమ్మల్ని మనస్ఫూర్తి కోరేది ఒకటే, 10 ఏళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి ఏం జరిగింది అంటే చెప్పడానికి చాలా ఉంది. కొత్త జిల్లాలు అయినాయి, మెడికల్ కాలేజీలు 3 ఉండే తెలంగాణలో 33 అయినాయి, అందులో ఒకటి నర్సంపేటకు కూడా వచ్చింది. బ్రహ్మాండంగా కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, గ్రామ పంచాయతీలు అయినాయి తాండాలు, 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చుకున్నాం, ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు ఇచ్చుకున్నాం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేసుకున్నాం. వ్యవసాయ విస్తరణ జరిగింది, ఐటీ ఎగుమతులు పెరిగినాయి, పర్యావరణ హితంగా పరిశ్రమలు వచ్చినాయి, 10 ఏళ్లలో కడుపులో చల్లగదలకుండా రైతు బంధు వచ్చింది. కానీ ఇవన్నీ జరిగినాక కూడా ఏమైంది, ప్రజలకు ఒక ఆలోచన వచ్చింది, 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చినాం కదా, ఒకసారి వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది, కేసీఆర్ ఇచ్చే 10000 ఉంటాయి కదా, ఆయన 15000 అంటుండు కదా, కేసీఆర్ 2000 ఇస్తుండు కదా, ఆయన 4000 ఇస్తా అంటుండు కదా, మరి కేసీఆర్ ఏమో ముసలోనికి ఇయ్యబట్టే ఆయన ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా అంటుండు కదా, మంచిదే కదా, ఆడపిల్లలకు కోడలమ్మ ఉంటే నెలకు 2500 ఇస్తా అంటుండు కదా, ఇస్తాడేమో చూద్దాం అని చెప్పినరు, మార్పు కోరుకున్నారు, ఓటేసినరు. ఓటేసినాక ఇవాళ 6 నెలల లోపలనే అన్నం ఉడికిందా లేదా తెలుసుకుంటేందుకు కుండ లోపల చేయి పెట్టవలసిన అవసరం అయితే లేదు కదా, ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది. ఈ ప్రభుత్వం మార్కేంది, ఈ ప్రభుత్వ తీరేంది, మీకు ఒకటే ఒక్క ఉదాహరణతో చెప్పేయచ్చు. మీరందరూ రైతు బిడ్డలు, ఎన్నికలకు ముందు ఏమన్నాడు రేవంత్ రెడ్డి, క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అన్నాడు, అన్నాడా? క్వింటాల్కు 500 బోనస్ అన్నాడు. నిన్న సావు కబురు చల్లగా చెప్పిండు, ఏమని చెప్పిండు, సన్నవడ్లు వండిస్తేనే బోనస్. మీ నర్సంపేటలో ఏం వడ్లు వండిస్తారు? నర్సంపేటలో మొత్తం సన్నాలు వండిస్తారు, ఐడా 5% సన్నవడ్లు, 95% దొడ్డు బియ్యమే. మరి ఇదే మాట ఎలక్షన్ ముందు చెప్పాలి కదా, ఇంత మోసం ఉంటుందా? అప్పుడేమో అన్ని వడ్లు, ఇప్పుడేమో కొన్ని వడ్లు. అప్పుడేమో అన్ని వడ్లకు ఇస్తాం బోనస్, ఇప్పుడేమో బోనస్ బోగస్ అయ్యింది, ఇవాళ కేవలం సన్నవడ్లు అంటే నర్సంపేటలో 5% మందికే ఇస్తా అంటుండు. ఆ 5% మంది కూడా తీసుకోరు, ఎందుకు తీసుకోరు, ఎరికేనా? సన్నవడ్లకు మార్కెట్లోనే మంచి రేటు ఉంది,
అప్పుడప్పుడు 2200 ఉంది, అప్పుడప్పుడు 25 ఉంది, అప్పుడప్పుడు 27 ఉంది, అప్పుడప్పుడు 3000 రూపాయల దాకా వస్తుంది. ఇక మరి 3000 రూపాయలు మార్కెట్లో ప్రైవేట్ ఇయ్యంగా గవర్నమెంట్ ఇచ్చే బోనస్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికోసం ఎవరు చూడరు. ఒక గది మోసం అంటే ఇట్లుంటుంది. ఎంత అందమైన రంగేష్, ఎంత అందమైన కలరింగ్ ఇచ్చి ఎలక్షన్లకు ముందేమో బిల్డప్ ఇచ్చి ఓటేయించుకున్నారు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసేది, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుతో, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటుతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక గలాన్ని మీరు శాసన మండలికి పంపించవచ్చు. ప్రభుత్వాన్ని గల్లాబట్టి అడిగే దమ్మున్న రాకేష్ రెడ్డిని మీరు శాసన మండలికి పంపించవచ్చు. మీ తరపున ప్రశ్నించవచ్చు, మీ తరపున నిలదీయొచ్చు, మీ నర్సంపేట యువత తరపున బ్రహ్మాండంగా రేపక్కడ నిలదీసి నిగ్గదీసి అడిగే అవకాశం ఉన్నది. రాకేష్ రెడ్డి గారు దాదాపు ఇంకా ములుగులో ఇప్పుడే బయలుదేరిందంట, ఇంకో 20-25 నిమిషాలు పడుతుంది అంటా ఉన్నారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఎందుకంటే తమ్ముడు పాప 34 నియోజకవర్గాలు తిరగాలి, 3 ఉమ్మడి జిల్లాలు, ఇవన్నీ తిరగాలంటే నిజంగా కూడా ఉన్న పరిమితమైన సమయంలో కొంత కష్టం. అందుకే వారి తరపున నేను, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మా తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరం మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈ ఎన్నికల్లో గుర్తులుండవు, సింబల్స్ ఉండవు. మొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మొదటిసారి ఎన్రోల్ అయిన వాళ్ళు, మీకు మొదటిసారి వేసే వాళ్ళకు ఒక విజ్ఞప్తి, రెండోసారి మూడోసారి వేస్తున్న వాళ్ళకి ఏమో అవగాహన ఉంది, మొదటిసారి వేసేటోళ్ళకు ఒక విజ్ఞప్తి. ఈ ఎన్నికల్లో గుర్తులుండవు, ఇలా కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు, పేర్లు ఉంటాయి. మరి రాకేష్ రెడ్డి గారి పేరు 3వ నెంబర్లో ఉంది, ఏనుగుల రాకేష్ రెడ్డి అనే పేరు 3వ రోలో ఉంది, దాని పక్కన ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో దయచేసి మీరు వేరే ఏం రాయకండి, మీరు అందులో టిక్కు పెడితే చెల్లదు, ఇంటూ మార్కు పెడితే చెల్లదు. మీరు చేయవలసింది వెంకటేశ్వర స్వామి నిలువునామం ఉంటుంది కదా ఇట్లా, నిలువు గీత, ఆ నిలువు గీత ఒకటే ఒక్కటి, ఒక్కసారి ఒకటి అనేటోళ్ళు చేయలేబట్టండి అందరు దయచేసి, ఒకటి అనే ఈ ఒక్క గీత మాత్రమే గీయండి. మళ్ళీ దానికి కొమ్ములు కింద పీటలు వేయకండి, వేస్తే అది కూడా చెడిపోతుంది. ఒక్క నిలువు గీత, ఒకటే ఒక్క నిలువు గీత మీరు గీసి తప్పకుండా మీ తరపున ప్రశ్నించే గొంతుకి, మీ తరపున కొట్లాడేటోళ్లకు అవకాశం ఇవ్వండి. మీ ఓటుతో తప్పకుండా చైతన్యం రగులుకుంటుంది. నర్సంపేట అంటేనే చైతన్యాలకు, విప్లవాలకు గడ్డ. మరి ఈ బిడ్డలు, ఈ గడ్డ బిడ్డలందరూ, ముఖ్యంగా రైతు బిడ్డలందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 27 తారీఖు నాడు మీ మొదటి ప్రాధాన్యత ఓటు దయచేసి రాకేష్ రెడ్డి గారి కేసు గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలి దయచేసి, అప్పటిదాకా నేను ఓని ఇడికెళ్ళి ఆకాశం. జై తెలంగాణ. అన్న అన్న.